ప్రకృతివరమైన ఆయుర్వేద రసాయన వైద్యంతో చికిత్స చేస్తూ ఎందరినో క్యాన్సర్ మహమ్మారి నుండి విముక్తులను చేసింది పునర్జన్ ఆయుర్వేద. సార్, ఇప్పుడు రైనీ సీజన్, చాలా మంది కూడా ఆస్తమతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ సీజన్లో? అంటే ఆస్తమా, బ్రాంకటిస్, సైనసైటిస్ అని COPD అంటాం మేము, కంజెస్టివ్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్ అని ఇదో కేటగిరీ. ఈ నాలుగు దీని కింద ఉంటాయన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది అలర్జీకి రిలేటెడ్. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్లో ఎందుకు పెరుగుతుందంటే గ్రీనరీ ఒకటి వస్తుంది, ఈ పోలన్ సెప్షన్, పూల నుంచి చెట్ల నుంచి వచ్చేది, దాన్ని ఎక్కువ పిలిచడం ఒకటి. అందుకని ఉన్నది ఎక్కువ అవుతుంది, కొత్తగా అదేం క్రియేట్ చేయదు. సో వాళ్ళ బాడీలో యాంటీహిస్టమిన్స్ అని చెప్పి ప్రొడ్యూస్ అవుతాయి, అంటే దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు పోలన్ అనేది పీల్చారనుకోండి, అది వచ్చి గొంతులో ఇరుక్కుంటుంది. సో మన బాడీలో యాంటీహిస్టమిన్స్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని అరెస్ట్ చేస్తాయి. అక్కడ అరెస్ట్ చేసేప్పుడు మీకు కురగుర స్టార్ట్ అవుతుంది. దాన్ని బయట పంపించడానికి ఏం చేయాలి, దగ్గు క్రియేట్ చేస్తుంది. దగ్గు అనేది ఊరికి రాదు, మీ లోపల ఉంది అని అర్థం. దాన్ని గొంతులో నుంచి బయటకు పంపించాలి, అందుకని విపరీతంగా దగ్గు వస్తుంది. ఆ పోలన్ పోయేంతవరకు దగ్గు వస్తుంది. దాన్ని సబ్సైడ్ చేసే పరిస్థితి ఏంటండి, బాడీ ఇచ్చే హీలింగ్ క్రైసిస్ అంటాం మేము వీటిని. హీలింగ్ క్రైసిస్ మనం సబ్సైడ్ చేయొద్దు ఎప్పుడు కూడా. సో దానికి బాడీకి అసిస్ట్ చేయండి. ఇప్పుడు కొంతమందికి బ్రీతింగ్ పీల్చుకోవడం కష్టం అవుతుంది, వదలడం ఫ్రీగా ఉంటుంది. ఇంకొంతమందికి పీల్చుకోవడం ఈజీ ఉంటుంది, వదలడం కష్టం అవుతుంది. సో కేటగిరీస్, ఆస్తమా, బ్రాంకైటిస్ అన్నది. దీనికి సీజన్లో ఉండేది ఇది కాకుండా పొల్యూషన్. ఈ రోజుల్లో మెట్రో సిటీస్ చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, పార్టికులేటెడ్ పొల్యూషన్, ముఖ్యంగా దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుంది. దాంతో అది ఇన్హేల్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా లంగ్స్లో. సిటీ డ్వెల్లర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 35% ఆఫ్ లంగ్స్ ఆర్ పొల్యూటెడ్. హెల్దీగా మీకు ఆస్తమా, బ్రాంకైటిస్ లేకపోయినా మీరు ఒకసారి ఎక్స్రే కానీ తీయించి చూస్తే మీ లంగ్స్ 35% ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పొల్యూషన్. ఇంకా ఇండస్ట్రీస్ ఉన్న చోట, ఆ ఏరియాలు, ఇప్పుడు హైదరాబాద్లో జీడిమెట్ల ఇటు చోటు చూసానుకోండి, అన్ని ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అయి ఉంటుంది, పీల్చుకునే గాలి పొల్యూషన్ అయి ఉంటుంది, తినే పదార్థాలు కూడా పొల్యూటెడ్ అంటే దాంతో అవి స్టిమ్యులేట్ అవుతాయి. సివియర్గా ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ పెరుగుతాయి, సివియర్గా పెరుగుతాయి. అటువంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఈవెన్ ఇంట్లో కూర్చున్న ఎక్స్పోజ్ అవుతామండి, గాలి అయితే పీల్చాలి కదా వస్తుంది. ఈ సిమెంట్ హార్డ్వేర్ షాప్సు, ప్లస్ ఈ కిరాణా విడివిడిగా పోసేవాళ్ళు, హోల్సేల్ మార్కెటర్స్, ప్లస్ బ్రిక్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ప్లస్ ఈ ఏమంటారు కాంక్రీట్స్ చేస్తారు, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నాడు. బోర్వెల్ వేసారంటే మొత్తం చుట్టుపక్కల ఎక్స్పోజ్ అవుతారు. సో ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉండండి అని చెప్తాం. ప్లస్ ఇంట్లో కూడా ప్రికాషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి పిల్లో కవర్సు, బెడ్షీట్స్ మార్చాలి. మేము సివియర్ ప్రాబ్లం ఉంటే రోజు మార్చమని చెప్తాం, ప్రతిరోజు ఉతికినవే వేసుకోవాలి. ప్లస్ ఇవి బూజు ఎక్కువ ఉండకూడదు, సాలీళ్ళు లేకుండా చూసుకోవాలి. అలాగే కాక్రోచ్ పాకిన దాని మీద మీరు చేయబెట్టారనుకోండి, మీకు అలర్జిక్ రియాక్షన్ వస్తుంది డెఫినెట్గా, అది వాసన చూసినా వస్తుంది. అలర్జీ వాటికి ఎక్స్పోజ్ కావద్దు, కోల్డ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కావద్దు, అలాగే ఫ్రిజ్ వాటర్ ఎటువంటివి తాగొద్దు, ఏసీ కూడా ఎక్స్పోజ్ కావద్దు అంటాము. ఇంకా ఫుడ్లో సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి, అంటే ఈ మొసాంబి, సంత్రా, పైన్. యాక్చువల్గా విటమిన్ సి అనేది మంచిదే బాడీకి, కాకపోతే ఇప్పుడు దొరికేటి అన్నీ కూడా హైబ్రిడ్, దాన్ని బలవంతంగా మాగిస్తున్నారు. అదే, సో దానికోసం అని చెప్పి దాంట్లో పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని ఒకప్పుడు ఆస్తమాతో సివియర్గా సఫర్ అయ్యే వాళ్ళకి మేము నిమ్మరసం ఇచ్చేవాళ్ళం, లెమన్ వాటర్ పిండి దాన్ని తాగండి అని చెప్పేవాళ్ళు, కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మనం అసిడిక్ అనుకుంటాం, లోపలికి వెళ్తే ఆల్కలైన్ అవుతుంది, అది తీసుకున్నప్పుడు పుల్లగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్కలైన్గా తయారు చేస్తుంది మన బాడీని, చాలా రిలీఫ్ వస్తుంది. కానీ ఇప్పుడు మొజాంబిక్ జ్యూస్ ఇస్తే ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఇది మెయిన్ ప్రాబ్లం. మనము మన తోట ఉండి మన తోటలో మనం పండించుకుంటే అప్పుడే వాడాలని చెప్తాం. అందుకని సేఫ్ సైడ్ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసేయండి అని చెప్తున్నాం. మొజాంబి, సంత్రా, పైనాపిల్, యాపిల్, గోవా, అవునండి, గోవా, గ్రీన్ యాపిల్, ఉసిరికాయ, నిమ్మకాయ, ఇవన్నీ, చింతకాయ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. గ్రేప్స్ కూడా, ఇంక్లూడింగ్ గ్రేప్స్. గ్రేప్స్లో విటమిన్ సి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ దాంట్లో హైయెస్ట్ పెస్టిసైడ్స్ వాడేది గ్రేప్స్లో.
తొందరగా డ్యామేజ్ అవుతాయని చెప్పి, పండించేవాడు అదే పని చేస్తాడు, కోసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేవాడు అదే పని చేస్తాడు, అమ్మేవాడు అదే చేస్తాడు, తొందరగా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటారు, ఇత్తిలిని కొడుతూ వెళ్తారు దాని మీద. అందుకని అది అసలు వద్దంట, ఎందుకంటే ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావద్దని మనం చెప్తూ తిండి ద్వారా తింటే ఎలా ఉంటుంది, ఇవి అవాయిడ్ చేయాలి. దీంతోపాటు నాన్ వెజిటేరియన్, యానిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ వద్దంటాం. నాన్ వెజిటేరియను, ఎగ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ మానేయాలి. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా, నేచర్ క్యూర్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా నాన్ వెజ్, యానిమల్ సోర్స్, చెట్ల నుంచి రావట్లేదు కదా మేము చెప్పేది. కాకపోతే మిల్క్ మీరు దేశీ ఆవు, దాని మిల్క్ తాగితే మంచిది. దాన్ని ఎలా ఫీడ్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. దానికి వాల్ పోస్టర్లు పెట్టి లేకపోతే పాలిథిన్ బ్యాగులు పెట్టి దాన్ని ఫీడ్ చేశారనుకోండి, అవుట్కమ్ కూడా అదే ఉంటుంది బయటకు వచ్చేది. మంచి ఫుడ్ పెట్టి హెల్దీ ఆవు ద్వారా ఇచ్చింది తీసుకుంటే మీ ఆస్థమా బ్రాంకైటిస్ సైనసైటిస్ నార్మల్ అయిపోతాయండి, అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఆ మిల్క్, ఆవు మిల్క్. కాకపోతే మనం బయట తీసుకోవచ్చు, అది కూడా పులుపు ఉంటుంది కదా. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న, జున్ను, మిగడ, మజ్జిగ అవాయిడ్ చేసేయాలి. దీంతోపాటు వంకాయ, అది కూడా వాతం అంటారు ఆయుర్వేదాలో, వాత ప్రకృతిని పెంచుతుంది. సో అండ్ గోంగూర, ఈ రెండు కూరగాయలు అవాయిడ్ చేయాలి, ఇంకేం మిగిలాయి. సో అంటే అన్నీ సీరియల్స్ అన్నీ తీసుకోవచ్చు, అన్నము, అన్నము, కూర, పప్పులు ఇవన్నీ తినవచ్చు, ప్రాబ్లం లేదు. అన్ని టిఫిన్ ఐటమ్స్ తినవచ్చు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి ఇవన్నీ తినవచ్చు. ఫ్రూట్స్లో మీకు ఆప్షన్ ఉండేది సపోటా, సీతాఫలం, దానిమ్మ, దానిమ్మ, పనసపండు తీసుకోవచ్చు, బొప్పాయి ఇవి బాగా తీసుకోవచ్చు మీరు. అండ్ బాగా పండిన మామిడి పండు తినవచ్చు, పచ్చిది కాదు, పుల్లగా ఉండేది కాదు, బాగా పండిని తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ కాలం చేయాల్సిన అవసరం లేదు, సివియర్గా ఉన్నప్పుడు జస్ట్ 6 వీక్స్, మినిమమ్ 6 వీక్స్ ఫాలో అయితే చాలు. కాదు అంటే ఒక 1 వీక్ అటు ఇటు ఉంటుంది, చేయగలిగితే చాలా వరకు మీ ఆస్థమా బ్రాంకైటిస్ సైనసైటిస్ కంట్రోల్లోకి వస్తాయి. ప్లస్ లూక్వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి. దాన్ని ప్లెయిన్గా అలా తాగేదానికన్నా కూడా దాంట్లో కొంచెం లవంగాలు కానీ, ఇలాచి కానీ, లేకపోతే తులసి ఆకు కానీ ఏదైనా వేసేసి క్యారీ చేయమంటాం మేము. అది కూడా మీరు క్యారీ చేసేది ప్లాస్టిక్ బాటిల్ కాదు, స్టీల్ ఓకే, అంతకన్నా బెటర్ ఏంటంటే కాపర్, కాపర్, కాపర్ బాటిల్లో తీసుకుని వెళ్తే ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ బాగుంటుంది. డిస్ఇన్ఫెక్షన్ ఎంతవరకు చేస్తుంది తెలియదు, కానీ కాపర్ బాటిల్లో పెట్టినటువంటి నీళ్ళు ఆల్కలైన్ అవుతుంది. అసిడిక్ వాటర్ని దాంట్లో పోస్తే 24 అవర్స్ తర్వాత మీరు చూడండి ఆ వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది. 72 అవర్స్ తర్వాత చూస్తే చాలా ఎక్కువ ఆల్కలైన్ అవుతుంది. 5 to 6 మధ్యలో అసిడిక్ ఉన్న వాటర్ని 72 అవర్స్ కాపర్ బాటిల్లో పోసిన తర్వాత చూస్తే 8 to 9కి వెళ్తుంది పిహెచ్. అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది, చాలు అదే ట్యాబ్లెట్ మీకు. ఆ నీళ్ళు తాగుతూ ఉంటే చాలు, మీ బాడీలో ఆక్సిడేషన్ ప్రాసెస్ బాగా పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది. స్టీమ్ ఇన్హలేషన్స్ తీసుకోవడం, ఆవిరి పట్టడం, దాంట్లో కొంచెం తులసి ఆకులు కానీ, వేపాకులు కానీ ఇటువంటి ఏదైనా వేసి తీసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తే మంచిది, దానివల్ల కూడా బాగా పడింది. పసుపు చాలా వరకు, పసుపు కొమ్ములు మీరు పొట్టు కొట్టించుకోండి, బయట కొనే దాంట్లో చెక్కపొడి ఉంటుంది, దానివల్ల కొత్తగా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, కలర్ ఉంటుంది, అసలు వాడద్దు. ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, ఆర్టిఫిషియల్ కలర్ వేసిన ఫుడ్ ఏది తీసుకోవద్దు అని చెప్తాం. డైట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సంజీవినిలో సాల్ట్ రూమ్ థెరపీ అని ఉంటుంది, దీనికోసం స్పెషల్గా ఉంటుంది. అంటే ఒక రూము మొత్తం దానికి సాల్ట్, రూఫ్, వాల్స్, ఫ్లోర్ మొత్తం సాల్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 3 tons ఆఫ్ సాల్ట్ ఉంటుంది, పేస్ట్ చేసి ఉంటుంది. దట్స్ అ స్పెషల్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, డెడ్ సీ సాల్ట్ అని కొన్ని సాల్ట్స్ మిక్స్ చేస్తారు దాన్ని. సో దాని లోపల చేరు ఉంటుంది, వెళ్ళి కూర్చుంటారు. బయట ఏరోసాల్ మెషిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లో మేము పర్సన్ ఎంత సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి దాంట్లో యాడ్ చేస్తాం సాల్టే. అది కూడా అదేం చేస్తుంది, గ్రైండ్ చేసి లోపలికి పంపిస్తుంది. అది 1 to 5 microns రేంజ్లో గ్రైండ్ చేస్తుంది. సో లోపల కూర్చున్న పర్సన్కి ఏమి కనిపించదు, కానీ పైన ఏదో పడుతూ ఉంటుంది. దాన్ని ఇన్హేల్ చేస్తారు వాళ్ళు. ఇన్హేల్ చేస్తే 5 microns కన్నా ఎక్కువ ఉండేటువంటి పార్టికల్ని మనం తీసుకుంటే అది డైజెస్టివ్ సిస్టంలోకి పోతుంది. ఇది ప్రొడ్యూస్ చేసి 1 to 5 microns మధ్యలో తీసుకుంటే అది లంగ్స్లోకి వెళ్ళిపోతుంది పార్టికల్. లంగ్స్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి థిక్ ఫ్లమ్ కాస్త పల్స్గా అయిపోతుంది. బ్యాక్టీరియా సైడల్, వైరస్ సైడల్ ఎఫెక్ట్ అంటే, బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఉప్పు చాలా ఎఫెక్ట్ అండి, మన అమ్మమ్మలు, అమ్మమ్మలు, బామ్మల వాళ్ళు ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు,
గమనించారు. మామూలు ఉప్పును తీసుకెళ్ళి నిప్పులు వేస్తే చప్పుడు రాదు, మీ చుట్టూ దిష్టి తీసివేస్తే చప్పుడు వస్తుంది, చటపట చటపడ మనం వస్తుంది, దిష్టి తగిలిందిరా అంటారు. సో అది చాలా పెద్ద థియరీ ఉంటుంది. ఓకే, సాల్ట్ అనేది యాంటీ ఇన్ఫెక్టెంట్, అందుకని అది లోపలికి వెళ్ళి బ్యాక్టీరియా అండ్ వైరస్ని చంపేస్తుంది. అలాగే క్లోజ్ అయినటువంటి ఎయిర్ సాక్స్ని ఓపెన్ చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఇన్హలేషన్ ప్రాసెస్ పెరిగిపోతుంది. ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఇన్హేలర్స్ వాడతారు చాలామంది. సో ఇన్హేలర్స్ వాడేవాళ్ళు కూడా సంజీవినిలు ఈ సాల్ట్ రూమ్ థెరపీ తీసుకుంటే 3 వీక్స్లో నార్మల్ అయిపోతారు వితౌట్ ఎనీహీలర్. నార్మల్ వస్తుంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బన్స్ బేబీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు లోపల కూర్చోరు కాబట్టి మదర్స్ని కూడా లోపలికి పంపిస్తాం, వాళ్ళు కూర్చొని పెట్టుకుని పీల్చుకుంటారు. ఎక్సలెంట్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే అసలు ఏముండదు, ఆడుకుంటూ బొమ్మలు వదిలేస్తాం అక్కడ. సో కిందంతా ఉప్పే ఉంటుంది, ఆడుకుంటారు, పైన పోసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. ఆడుతుంటే వాళ్ళు అయితే పీల్చుకుంటారు దాన్ని, దాంతో వాళ్ళ ఆస్తమా బ్రోంకైటిస్ సైనసైటిస్ పూర్తిగా కంట్రోల్కి వస్తుంది. ఏం వాడాల్సిన అవసరం లేదు దీనికి. దీంతోపాటు ఆక్సిజన్ థెరపీ అని చెప్పిస్తాం మేము, ప్యూర్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది, దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తారు. దానివల్ల అక్కడ ఆల్రెడీ క్లియర్ అయింది, మళ్ళీ ఆక్సిజన్ మనం ఇస్తున్నాం, దీంతో చేస్తారు. ఇది కాకుండా నేచర్ క్యూర్ థెరపీస్ ఉంటాయి, వాటర్ థెరపీస్ బాగా పనిచేస్తాయి, వర్ల్పూల్ బాత్ బాగా పనిచేస్తుంది, అండర్ వాటర్ మసాజ్ అండ్ ఐస్ కోల్డ్ హిప్ బాత్ బాగా పనిచేస్తుంది, ఐస్ కోల్డ్ స్పైనల్ బాత్ పనిచేస్తుంది దానికి, అండ్ హార్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఇన్ఫ్రారెడ్ సోనా అని చెప్పిస్తాం. దానివల్ల స్వెట్ పోర్స్ ఎక్కువ ఓపెన్ అయిపోయి ఎక్కువ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. దాంతో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఈ పొల్యూటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ప్లాంటైన్ లిప్ బాత్ దీనికి పనిచేస్తుంది, విపరీతమైన స్వెట్టింగ్. దానికి లోపల వేరే మెడిసిన్ పూసేసి పడుకొని పెడతాం వాళ్ళని, ఫ్రీ బ్రీతింగ్ ఉంటుంది వాళ్ళకి, సో స్వెట్టింగ్ బాగా వచ్చేస్తుంది. అలాగే స్టీమ్ బాత్, మొత్తం ఫుల్ స్టీమ్ బాత్ ఇస్తాం వాళ్ళకి. దాంట్లో కూడా స్టీమ్ బాత్ ఇచ్చే దాంట్లో ఎక్కడైతే అవుట్లెట్ ఉంటుందో దాని మీద వేపాకులు ప్లస్ ఈ కర్పూరం, కొంచెం కర్పూరం కూడా వేస్తాము అండ్ కొంచెం పసుపు వేయడం, ఆ నీళ్ళే వాడడము. దాన్ని చేయడం వల్ల ఆ వేపర్స్ అవే పీల్చుకుంటారు వాళ్ళు, ఇది బాగా పనిచేస్తుంది. అండ్ సన్ బాత్ అంటారు, అంటే థర్మల్ రూమ్ అని చెప్పి ఒక సన్ బాత్ క్యాబిన్ ఉంటుంది అనమాట, దాంట్లో రెడ్ అప్లై చేస్తాం. దీనికి కూడా రెడ్డే పనిచేయాలి. సో రెడ్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు వచ్చేటట్టు ప్లేట్స్ సెట్ చేసి వాళ్ళని సన్లైట్లో పడుకోబెడతాం. ఆ ప్లేట్స్ ద్వారా లోపలికి వెళ్తుంది వాళ్ళకి, దాంతో వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అలాగే రెడ్ కానీ ఆరెంజ్ కానీ కలర్ థెరపీ ఛార్జ్ చేసినటువంటి వాటర్ ఇస్తాం వాళ్ళకి. మామూలు పాలు తీసుకుంటే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది, ఈ ఛార్జ్ చేసిన పాలు ఇస్తాం, దాంతో వాళ్ళకి రియాక్షన్ లేదు, రిలీఫ్ వస్తుంది, అది తీసుకుంటారు. అలాగే రెడ్ కలర్ కానీ లేకపోతే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ బట్టలే ఎక్కువ వాడండి అని చెప్తాం వాళ్ళకి. అండ్ చెస్ట్ ప్యాక్ అని చెప్పిస్తాం మేము, కోల్డ్ చెస్ట్ ప్యాక్ అని, క్లాత్స్ ర్యాప్ చేస్తాం. ముందు ఒక సిల్క్ క్లాత్ దాని మీద వేసి ఛాతీకి చుట్టేస్తాము, దాని మీద ఒక టర్కీ టవల్ ఫ్రిడ్జ్ వాటర్లో తడిపేసి చుడతాము, దాని మీద పొడి బట్ట చుట్టేస్తాం, క్లాత్ టైట్గా ఎయిర్ టైట్గా చుట్టేస్తాం. ఫస్ట్లో జిల్లు అంటుంది, తర్వాత ఒక 30 to 40 minutes ఉంచుతాం పర్సన్ అలాగే. అలా ఉంచగానే విపరీతమైన హీట్ తీసేయండి అంటారు, ఎందుకంటే విపరీతంగా హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది లోపల. మీ లోపల ఉన్నటువంటి లంగ్స్ లోపల ఆలువియోల మొత్తం బ్లోట్ అవుతాయి, ఫ్రీ బ్రీతింగ్ వస్తుంది వాళ్ళకి చాలా. అసలు ఇటువంటి కాఫ్ కోల్డ్ అటువంటి ఉండదు, ఇటువంటి థెరపీ ఉంటుంది. మడ్ బాత్ కూడా ఇస్తాం వాళ్ళకి, కాకపోతే ఫ్రంట్ అప్లై చేయడం, బ్యాక్ అప్లై చేసి సన్లైట్లో ఉంచుతాము. ఇది కాకుండా ఆయుర్వేద పంచకర్మ థెరపీస్ ఉంటాయి, అంటే ఊరవస్తి అని పొట్ట మీద ఛాతీ మీద పిండితో కట్టుకట్టేసి ఆయిల్ పోస్తారు, సపరేట్ ఆయిల్ ఉంటుంది దానికి. ఆయిల్ పడడం వల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం వేడి చేసి పోస్తూ ఉంటారు, దానివల్ల బ్రీతింగ్ పెరుగుతుంది, లంగ్స్ డెప్త్ కూడా బాగా పెరుగుతుంది మ్యాక్సిమం. ఇది చేస్తారు. అండ్ వాళ్ళకి స్పెసిఫిక్ ప్రాణాయామం ఉంటుంది. సో ఏంటంటే బ్రీతింగ్, భస్త్రికా, కపాలభాతి, నాడీ సూర్యం, ఈ మూడు చేయిస్తాం. ఈ మూడు చేయిస్తే ఏమవుతుందంటే అది కూడా చాలామంది కూడా బయట నేను 15 నిమిషాలు చేశాను కపాలభాతి లేకపోతే 20 నిమిషాలు చేశాను కపాలభాతి అంటారు, నిమిషాలతో లెక్కలేదు. కపాలభాతి, ఈ భస్త్రిక ఏది చేసినా కౌంట్ 108 అనేది ఒక సెట్, 108 నంబర్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ గాయత్రి మంత్రం అంటాం, ఎఫెక్ట్ ఉంటుంది. 108 రీచ్ కింద అది పంచే, దాని ఎఫెక్ట్ ఉండదు. అందుకని మీరు ఏది చేసినా 12 సెట్స్ చేయాలి మీరు, 108 × 12 1296 సార్లు మీరు కూర్చుంటే చేయాల్సింది. తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకుని సాయంత్రం చేస్తారో మధ్యాహ్నం చేస్తారో మీరు ఎప్పుడు చేస్తారో చేయండి. అలా చేస్తే మీ లంగ్స్లో ప్రాబ్లం ఉండదు, ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు, క్లీన్ అయిపోతున్నట్టు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి పొల్యూషన్ కూడా మిమ్మల్ని ఏమీ చేయదు, ఇదిగాని చేయగలిగితే. అలాగే
ఫుడ్ మనం చెప్పినటువంటి ఈ ప్రకారం డైటరీ చార్ట్ మేము ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అరోమా థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ ఆయిల్, లెమన్ ఆయిల్, క్యాంఫర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ ఇవి దీనికి చాలా బాగా పనిచేస్తాయి. దాన్ని వేడి చేసి ఒక 2-3 డ్రాప్స్ వేసి ఇన్హేల్ చేయమంటాం. దాన్ని ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. అసలు వాళ్ళకి లంగ్స్ మొత్తం రిలాక్స్ అయ్యి చాలా రిలీఫ్ ఉంది సార్ అంటారు. ఆ బాటిల్ ఇవ్వండి సార్, నాకు ఎంతైనా కొనుక్కుంటాను అంటారు. అలా ఉంటుంది. యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది, నీలగిరి తైలం అంటారు, అది కూడా కర్చీఫ్లో పెట్టుకొని ఏదో క్యారీ చేయండి అని చెప్తాం. మధ్య మధ్యలో వాసన తెలుసుకుంటూ ఉంటే ముక్కు అసలు బ్లాక్ కాదు మీకు ఎక్కడ. ప్లస్ ఫ్లమ్ కూడా డిపాజిట్ కాదు. ఇక్కడేం చేస్తామంటే క్రియాస్ అని చెప్పి చేయిస్తాం. షట్ క్రియాస్ అంటారు, అంటే గజకర్ణి అంటాం. వాటర్ తాగేసి లూక్వామ్ వాటర్ కొంచెం దానిలో సాల్ట్ వేసి తాపిస్తాం. తాపేసి దాన్ని మళ్ళీ వామిట్ చేసేసేయాలి. జస్ట్ వేళ్ళు పెట్టగానే వామిట్ వచ్చేస్తుంది. సో మొత్తం మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మీకు పొల్యూటెంట్స్ వల్ల వస్తుందని చెప్పాము, ఇరుక్కుంటాయి, దానివల్ల దగ్గు వస్తుంది. కాబట్టి ఇది చేస్తే అసలు ఉండదు కదా, క్లీన్ అయిపోతుంది. అప్ టు స్టమక్ వరకే క్లీన్ అయిపోతుంది. దాంతోపాటు శంఖ ప్రక్షాళన అని చెప్పి ఇంకోటి చేయిస్తాం. వేరే లిక్విడ్ ఇస్తాము, అది క్యాస్టర్ ఆయిల్ బేస్డ్ ఉంటుంది. దాన్ని తీసుకుంటే ఒక 5-10 మోషన్ అవుతుంది. ఫస్ట్ మ్యాటర్ వస్తుంది, తర్వాత లాస్ట్ తీసుకున్న వాటర్ తీసుకున్నట్టు వస్తుంది. క్లీన్ అయిపోయింది మౌత్ టు యానస్, మీ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోయింది. ఇంక మీకు పొల్యూటెంట్స్ ఎక్కడున్నాయి ఉండవు. ఈ జలనీతి అని చెప్పి ఉంటుంది, జలనీతిని ముక్కు దిబ్బడేదండి. సైనస్లు కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సైనసైటిస్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇలా వస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తే ఇలా వస్తుంది. సో ఆ జలనీతి చేయడం వల్ల మీ సైనస్లు క్లీన్ అయిపోతాయి. సో సూత్రనీతి అంటే ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట, దాన్ని ముక్కులో నోట్లోకి వచ్చేస్తుంది. ఇలా దాన్ని తీసేసి ఉంటుంది. చాలామందికి భయం ఏంటంటే నీళ్లు పోస్తే బ్రెయిన్లోకి పోతాయి అని అడుగుతారు. ఛానల్ లేదండి, అటు ఓపెన్ లేదు. ఈ ముక్కులో నుంచి ఇటు ఉంటుంది, లేదా ముక్కులో నుంచి నోట్లోకి ఉంటుంది అంతే తప్ప బ్రెయిన్లోకి అయితే ఛానల్ లేదు. కాబట్టి భయపడక్కర్లేదు, అది గైడెన్స్లో చేస్తారు. ఎలా చేయాలి, బాగా భయపడకుండా చేస్తే జలనీతి అనేది 20 సెకండ్స్లో వచ్చేస్తుంది. మీరు చేసేది ఏం లేదండి, ప్రాపర్ పొజిషన్ పెట్టి నోరు తెచ్చి ముక్కులో ఇడబెట్టేస్తే ఇటు వచ్చేస్తుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఛానల్ ఉంది కాబట్టి. సో ఇవన్నీ క్రియాస్ నేర్పిస్తాం వాళ్ళకి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఎటువంటి మెడిసిన్ వాడకుండా ఆస్థమా బ్రాంకటిస్ సైనసైటిస్ని కూడా పూర్తిగా 100% కంట్రోల్ చేసుకోవచ్చు.